మకర సంక్రాంతి సాధారణంగా జనవరి నెలలో మొదటి పండుగ తరువాత మహాశివరాత్రి ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుపుకునే మహాశివరాత్రి శివుని పండుగ వేసవి రాకను సూచిస్తుంది హిందూ మతంలో ఈ పండుగను శివభక్తులు మతపరమైన ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటారు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాలయాలకు వెళ్ళి అక్కడ శివునికి పూజలు చేయటం ఆనవాయితీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజంతా పరమశివుని పూజల ఉపవాసం ఉండటం చాలా మంచిదని చూశాం అంటే కొందరు పండుగ రోజు ఉదయం ప్రారంభించే ఉపవాసాన్ని పాటిస్తే మరికొందరు మరుసటి రోజు ఉపవాసాన్ని కొనసాగించి సాయంత్రం పూర్తి చేస్తారు ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగను రేపు అంటే మార్చి ఒకటవ తేదీన జరుపుకోనున్నారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ ను అనుసరించడం ద్వారా భక్తులు మానసికంగా సిద్ధం కావడానికి ఒకరోజు ముందు ఉపవాసం ప్రారంభమవుతుంది మన ఉపవాసం పరమశివుని ప్రసన్నం చేసుకోవాలంటే తాత్పర్యంతో ఇలా చేయటం మంచిది కాదా మహాశివరాత్రి ఉపవాసం ఉన్నప్పుడు మీరు పాటించవలసిన కొన్ని నియమాలు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏమి చేయకూడదో తెలుసుకుందాం మహాశివరాత్రి ఉపవాస సమయంలో పూజించవలసినవి ముహూర్తం అని కూడా పిలిచే ఉపవాసం రోజున సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున రెండు గంటలకు నిద్ర లేగవాలి మంచం మీద నుండి లేచిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు తెల్లని బట్టలు ధరించడం మంచిది అప్పుడు పూర్తి రోజున అంకిత భావంతో భక్తితో జరుపుకోవాలనే సంకల్పం తీసుకోబడుతుంది అరచేతుల్లో కొంచెం బియ్యం నీరు తీసుకోండి తద్వారా వారు సంకల్పం తీసుకోవచ్చు కొన్ని ఆరోగ్య రుగ్మతలు లేదా మందులతో బాధపడుతున్న వ్యక్తులు ఉపవాసం కోరుకునే ముందు వారు వైద్యను సంప్రదించమని సలహా ఇస్తారు ఉపవాసం జరుపుకునే వ్యక్తులు రోజుకు చాలా సార్లు ఓం నహబ్ శివాయ అని జపించమని సూచించారు శివరాత్రి రోజున భక్తులు శివుని పూజించే ముందు సాయంత్రం స్నానం చేయాలి రాత్రిపూట శివుని పూజించి స్నానం చేసిన తరువాత మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమించాలి పూజ సమయంలో శివలింగానికి పాలు పుష్పం చందనం మిశ్రమం పెరుగు తేనె నెయ్యి పంచదార సమర్పించాలి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం గరిష్ట ప్రయోజనం పొందడానికి భక్తులు సూర్యోదయం మధ్య చతుర్దశ తిథి ముగిసే లోపల ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇక మహాశివరాత్రి ఉపవాస సమయంలో ఇవి చేయకండి ఉపవాస సమయంలో ఖచ్చితంగా నిషేధించబడినందున గోధుమలు బియ్యం పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు కార్బోహైడ్రేట్లు వెల్లుల్లి ఉల్లిపాయలు తినడం మానుకోండి మీరు శివలింగానికి ఎర్రనీటిని సమర్పించకూడదు